సో జేయూస్ అయితే మనకి ఫైనలీ ట్రైబల్ చీఫ్ని జాయిన్ అయ్యారు. అండ్ ఇప్పుడు జిమ్యూస్ ఇప్పుడు రూమర్ వేసి జాయిన్ అవుతారు, దానిపైన కూడా ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ అలాగే మనకి ఎందుకు 2020 సర్వైవర్ సిరీస్లో ఎన్ఎక్స్టి బ్రాండ్ జాయిన్ కావట్లేదు, దానిపైన కూడా ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ ఆల్సో మనకి మర్ఫీ అండ్ అలే అనే కాకుండా మనకి ఒక కొత్త స్టోరీ లైన్ కూడా కాబోతుంది మనకి మండే నైట్ రాలో. అండ్ అలాగే సర్వైవర్ సిరీస్ 2020లో కొన్ని మేజర్ చేంజెస్ అవుతున్నాయి, సో దాని గురించి కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీరు లాస్ట్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం లాస్ట్ వీక్ జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ వ్యూవర్షిప్తోని. సో గైస్, ఓవరాల్గా మనకు ఒక మంచి షో చూడడానికి దొరికింది. అండ్ మనం మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు అసలు మెయిన్ ఈవెంట్లో మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇక అదే కాకుండా మనకి ఫైనలీ జేవ్స్ కూడా జాయిన్ అవుతూ కనిపించారు ట్రైబల్ చీఫ్ని. అండ్ ఇక బడీ మర్ఫీ అండ్ అలయ గురించి అయితే స్పెషల్గా చెప్పొద్దు, ఎందుకంటే అసలు సెగ్మెంట్లో అంత మ్యాటర్ ఉంటుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకోసం అనేది వన్ ఆఫ్ ద మంచి సెగ్మెంట్ అయింది ఆ నైట్కి. అండ్ అలాగే మనకి నాకు నచ్చిన థింగ్ ఏంటంటే ఎన్ఎక్స్టి నుంచి వచ్చిన ఒక సూపర్ స్టార్కి పుష్ ఇచ్చారు, అంటే మన కీతలి అండ్ ఇలాంటి బ్రెషర్ లాగా వేస్ట్ చేయకుండా మనకి బియాంక ప్లేయర్కి అయితే ఒక మంచి పుష్ ఇచ్చారు, ఏదైతే మనకి సర్వైవర్ సిరీస్కి ఫీమేల్ టీమ్కి క్వాలిఫై అయిందో. అండ్ సో గైస్, మనకి ఇలా మాట్లాడుకుంటే షో అయితే బాగానే ఉండే. అండ్ మనం వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే మనకి 2133 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే గైస్ ఇక్కడ కొంచెం గుడ్ న్యూసే, ఎందుకంటే 2 మిలియన్ అయితే ఇంచుమించు క్రాస్ చేసింది. 1 మిలియన్ వ్యూవర్షిప్ కూడా చూడడానికి దొరకలేదు లాస్ట్ వీక్ స్మాక్డౌన్కి. సో గైస్ ఇక్కడనైతే మనకి రేటింగ్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే. సో గైస్ ఐ హోప్ ఇలానే మంచి థింగ్స్ చేసి రేటింగ్స్ ఇంక్రీజ్ అవుతామని. అండ్ ఆల్సో గైస్, నేను మీకు మండే నైట్ రాక్ అయితే నేను ప్రీవ్యూ హైలైట్స్ నిన్ననే చేశాను, మనకి రేపు జరగబోయే మండే నైట్ రాక్కి ఈ మ్యాచెస్ మనకి అఫీషియల్ అయ్యాయని. సో మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో అండ్ మీద ఐ బటన్లో లింక్ వస్తుంది, సో వెళ్ళండి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి వీడియో అయిపోయాక. అండ్ నెక్స్ట్ గైస్, డబ్ల్యూడబ్ల్యూ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేయబోతుంది. అండ్ అదేంటంటే ఒక కొత్త లవ్ స్టోరీ స్టోరీ లైన్ క్రియేట్ చేయబోతున్నారు మండే నైట్ రాలో. సో గైస్ ఎలాగైతే మనము లాస్ట్ వీక్లో చూసాం స్మాక్డౌన్లో మనకి అలయ్య చెప్పింది ఆమె మర్ఫీని లవ్ చేస్తుందని, సో ఇది కూడా స్టోరీ లైన్ పార్టే. సో ఇలానే మనకి మండే నైట్ రాలో కూడా ఇంకో స్టోరీ లైన్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది. అండ్ అదేంటంటే మనకి ఏంజల్ గార్జా నయా జాక్స్ మధ్యలో ఒక మంచి లవ్ స్టోరీ లైన్ చూసే ఛాన్స్ ఉంది. సో గైస్ మీరు పాత డబ్ల్యూడబ్ల్యూ అరౌండ్ 2017 or 2016 మీరు చూస్తుంటే మీకు తెలిసిందే ఎంజో అమోరో అండ్ ఇక నయా జాక్స్ మధ్యలో ఇలాంటి స్టోరీ లైన్ అయింది. సో గైస్ ఇక్కడ కూడా మళ్ళీ అదే స్టోరీ లైన్ రిపేర్ చేయబోతున్నారు, కానీ ఇక్కడ మనకి ఎంజో అమోరో కాకుండా ఏంజల్ గార్జా ఉంటారు. సో గైస్ మనమైతే మనం మండే నైట్ రాలో చూసాం ఎలాగైతే అందర్ గర్ల్స్కి ప్రపోజ్ చేయడానికి అన్నట్టు రోజ్ తీసుకెళ్లారు, అండ్ అక్కడ మనకి నయా జాక్స్ ఆ ఫ్లవర్ని కూడా తీసుకుంటూ కనిపించింది. సో గైస్ ఇదే మనకి ఇండికేషన్ అయితుంది లాస్ట్ వీక్లో అప్పుడే మనకి. సో ఇలా మనకి కొత్త స్టోరీ లైన్ చూసే ఛాన్స్ ఉంది ఏంజల్ గార్జా అండ్ మనకి నయా జాక్స్ మధ్యలో ఒక మంచి స్టోరీ లైన్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ గైస్ దీంట్లో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ లవ్ స్టోరీ నచ్చని ఒక పర్సన్ ఉంటారు, అండ్ ఆమె ఎవరో కాదు మనకి షానా బ్రైజ్లో ఈ నయా జాక్స్ అండ్ ఏంజల్ గార్జాకి అగనిస్ట్ అయిపోతుందంట. సో గైస్ మనకి క్లియర్గా అర్థమైపోతుంది మనకి నయా జాక్స్ అండ్ షానా బ్రైజ్లో టీమ్ని బ్రేక్ చేయడానికి ఏంజల్ గార్జాని స్టోరీ లైన్లో యాడ్ చేస్తున్నారని. సో చూడాలి మళ్ళీ ఈ స్టోరీ లైన్ ఎలా అవుతుందో. అండ్ ఆల్సో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది సర్వైవర్ సిరీస్, మనకి ఏదైతే రా ఉమెన్స్ టీమ్ అయితే క్వాలిఫై అయిపోయింది ఇప్పటివరకు. సో గైస్ దాంట్లో మనకి చిన్న చేంజెస్ చూడడానికి దొరుకుతాయి, అదేంటంటే మనకి లానాని అలెక్సాతోని రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. అంటే గైస్ మనకి లానాని తీసేసి అలెక్సా బ్లేస్ని ఆ ప్లేస్లో పెడతారంట, ఎందుకంటే మీకు తెలిసిందే అలెక్సా ఎప్పుడు ఫీన్ చుట్టే కాకుండా కొంచెం అయితే నార్మల్గా ఉంది. సో ఇక్కడ మనకి ఎలాగో ఏదైనా ఒక యాంగిల్ కనబడుతుంది ఫీన్ది కూడా మ్యాచ్లో అని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఫీన్డే కాకుండా అలెక్స్లలో కూడా మనకి కొంచెం ఈవిల్నెస్ అవుతుంది. ఇదైతే జస్ట్ ఇప్పుడు ఒక రూమర్ మాత్రమే, సో చూడాలి మళ్ళీ ఇది రియల్ అవుతుందో లేదో. అండ్ నెక్స్ట్ మనం ఎలాగో సర్వైవర్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో గైస్ మీరు చాలామంది అని అడిగారు ఎన్ఎక్స్టి ఎందుకు ఈసారి మనకి 2020 సర్వైవర్ సిరీస్లో చూడడానికి దొరకట్లేదు అని. సో గైస్ దీనికి సింపుల్ ఒకటి రీజన్, అదేంటంటే కోవిడ్. సో గైస్ మీరు నా ఛానల్లో యాక్టివ్గా ఉంటే నేను మీకు ఎప్పటి నుంచో ఇప్పటికీ 2-3 వీడియోస్ చేశాను అనుకుంటాయి కోవిడ్ పైన. నేను ముందే చెప్పేశాను మనకి రా అండర్గ్రౌండ్ చూడడానికి దొరకట్లేదు, దీని రీజన్ అదే అని చెప్పాను. అండ్ ఆల్సో మనకి ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే మీకు తెలిసిందే ఎన్ఎక్స్టి ఫీమేల్
మ్యాచ్లో చెల్సియా గ్రీన్ కూడా పాజిటివ్ అయింది. అండ్ గైస్ ఇక్కడ ఆమెకైతే పెద్ద ప్లాన్ చేశారు డబ్ల్యూడబ్ల్యూఈ, మండే నైట్ స్మాక్డౌన్లో డిబ్యూట్ చేద్దామని అనుకున్నారు. కానీ గైస్ సడన్గా అక్కడ కరోనా ఇష్యూస్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనకి రౌండ్ అగ్రౌండ్ కూడా కొన్ని రోజుల వరకు అయితే క్యాన్సిల్ అవుతుంది. అండ్ అలాగే చెల్సియా గ్రీన్కి కూడా ఒక పెద్ద పుష్ ఇద్దామనుకున్నారు, కానీ అది కూడా మనకి కోవిడ్ వల్ల క్యాన్సిల్ చేసేసారు. సో గైస్ ఇప్పుడు మీకు తెలిసింది కదా, మనం ఇప్పుడు రా అండ్ స్మాక్డౌన్లో ఈ ఎనెక్షన్ కూడా కలిపేశామనుకోండి, ఇక మరీ కేసెస్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. నేను మీకు ఒక వీడియోలో అప్డేట్ కూడా పెట్టేశాను, మనకి 10,000 ప్లస్ కేసెస్ అయ్యాయి డబ్ల్యూబ్లీ ఎంప్లాయీస్ పైన అని. సో మీరు గెస్ చేయొచ్చు ఎంత కేర్ఫుల్గా ఉండాలో డబ్ల్యూబ్లీ ఈ టైంలో. సో అందుకోసమనే గైస్ మనకి ఈసారి ఎన్ఎక్స్టీని యాడ్ చేయడం లేదు. అండ్ ఇంకొక రీజన్ కూడా గైస్, ఇప్పుడు ఏఈడబ్ల్యూ ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయి ఎన్ఎక్స్టీ కన్నా. సో అది కూడా కొంచెం ఒక చిన్న ఇష్యూ అవుతుంది దాంతో. సో అందుకోసమనే మనకి ఈసారి 2020లో ఎన్ఎక్స్టీని యాడ్ చేయడం లేదు సర్వైవర్ సిరీస్ 2020లో. అండ్ ఆల్సో గైస్ మనకి ఇంకొక అప్డేట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇది ఒక రూమర్ అనుకోండి, మీకు తెలిసిందే మనకి ఇది ఒక ట్రెడిషన్ లాగా నడుస్తుంది. మనకి ఏదైతే స్మాక్డౌన్ వర్సెస్ రా ఒక బ్రాల్ చూడడానికి దొరుకుతుందో, ఏదైతే మనకి ఇంకా 2 వీక్స్ ముందు సర్వైవర్ సిరీస్ ఉందంటే మనకి స్మాక్డౌన్ వచ్చి ముందు రా పైన అటాక్ చేస్తారు, అండ్ దాని తర్వాత మనకి రా వెళ్ళి స్మాక్డౌన్ పైన అటాక్ చేస్తారు. సో గైస్ ఇలా బ్రాల్స్ అయితే మనకి జరుగుతుంది ఇయర్స్ నుంచి, కానీ ఈ ఇయర్ మాత్రం జరిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది కూడా మనకి కోవిడ్ ఇష్యూసే. ఎందుకంటే గైస్ ఇప్పుడు మనకి స్మాక్డౌన్ అండ్ రా ఇప్పుడు అంతా ఎంవే సెంటర్లోనే ఉన్నారు, కానీ గైస్ వాళ్ళని వాళ్ళ ప్లేస్ వరకే ఉన్నారు అండ్ వీళ్ళు కూడా ఇక్కడ వరకే ఉన్నారు. అంటే గైస్ ఒక లిమిట్ ఉంది వాళ్ళిద్దరూ, అంటే ఏమంటారు అంత కాంటాక్ట్ కాకుండా. సో గైస్ ఇక్కడ కూడా అదే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ రెండు బ్రాండ్స్ వచ్చి ఒక్క దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు సర్వైవర్ సిరీస్ పెద్ద పేపర్ అండ్ ఎవరికన్నా బై మిస్టేక్ మనకి పాజిటివ్ అయిపోతే చాలా లాస్ వస్తుంది డబ్ల్యూబ్లీకి. అండ్ వాళ్ళని ఇప్పుడు యునో ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది డబ్ల్యూబ్లీ పైన. అదే నేను మీకు ఏదైతే ఇన్వెస్టిగేషన్ వీడియోలో చెప్పాను. సో ఇలాంటి థింగ్స్ అవుతున్నాయి డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇప్పుడు అందుకోసం అనేది ఒక రెస్లింగ్ గేమ్, ఒక ఫిజికల్ యాక్టివిటీస్ అవుతాయి కాబట్టి వీళ్ళు చాలా కేర్ తీసుకోవాలి రెస్లర్స్ పైన. సో గైస్ అందుకే మనకి పాసిబుల్ ఈసారి మనకి రా అండ్ స్మాక్డౌన్ మధ్యలో బ్రాల్ చూడడానికి దొరికే ఛాన్సెస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, అండ్ అదే జిమీ ఓసో గురించి. సో గైస్ మనకైతే మనం లాస్ట్ వీక్ స్మాక్డౌన్లో చూసాం ఎలాగైతే మనకి జేఎస్ఓ యాక్సెప్ట్ చేశారు రోమన్ రెయిన్స్ హెడ్ ఆఫ్ ద టేబుల్ అండ్ మనకి ట్రైబల్ చీఫ్ అని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఒక టీమ్ లాగానే జాయిన్ అయిపోయారు జేఎస్ఓ. సో మీరు నన్ను చాలామంది కొంతమంది అయితే అడిగారు కామెంట్స్లో మనకి ఎందుకు జిమీ ఓసో ఎప్పుడు జాయిన్ అవుతారు, అతని లెగ్ ఎలా ఉందని. సో గైస్ మీకు తెలియకపోతే చెప్పేస్తాను, మనకి కొన్ని డేస్ ముందు మనకి జిమీ ఓసోకి అయితే ఇంజురీ అయింది లెగ్ లో. అండ్ నేను రీసెంట్గా ఒక అప్డేట్ కూడా ఇచ్చాను వీడియోస్లో, మనకి అరౌండ్ జనవరి ఆర్ డిసెంబర్ టైంలో జిమీ ఓసో మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జిమీ ఓసో మళ్ళీ లెగ్ సర్జరీకి కూడా వెళ్ళాలి కాబట్టి మనకి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే మనకి డిసెంబర్ ఎండింగ్, అంటే మనకి ఒక టీఎల్సీలో కనిపించే ఛాన్స్ ఉంది, లేదంటే మనకి జనవరిలో డైరెక్ట్ రాయల్ రంబుల్లోనే కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో గైస్ మనకి ఈ 2020లో అయితే కొంచెం డౌటే జిమీ ఓసో వచ్చి రోమన్ రెయిన్స్ జాయిన్ అవుతారని. అయినా కానీ గైస్ ఇప్పుడు జియోస్ అండ్ రోమన్ రెయిన్స్ కలిసి ఉంటే చాలా థింగ్స్ చేయొచ్చు, ప్లస్ వాళ్ళు అప్పట్లాగా ఫేస్ కాదు హీల్ కాబట్టి చాలా థింగ్స్ చేయొచ్చు గైస్ వాళ్ళు నన్ను అడిగితే స్మాక్డౌన్లో. సో చూడాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపు అయితే పక్కా జిమీ ఓసో కూడా జాయిన్ అవుతారు రోమన్ రెయిన్స్ని. అండ్ గైస్ ఆయన ఇంకొక ఛాన్స్ కూడా ఉంది, మనకి ఫిజికల్గా రెసల్ చేయకున్నా సరే రింగ్ సైడ్లో అలాంటి టైంలో మాత్రం కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 3 టైమ్స్ అపేర్ అయ్యారు మనకి ఏదైతే రోమన్ రెయిన్స్ అండ్ జియోసో స్టోరీ లైన్ ఉందో, ఇప్పటికీ 3 టైమ్స్ అయితే కనిపించారు. సో అలా కనిపించే ఛాన్స్ ఉంది, కానీ గైస్ వాళ్ళు అయితే రెసల్ చేయరు జిమీ ఓసో. సో ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే పక్కగా లైక్ కొట్టండి అండ్ ఓసో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ కావాలి ఛానల్కి. అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.